హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు బంగాళదుంప కూర కొత్తగా వెరైటీగా స్పీడ్గా అయిపోయేది టేస్టీగా కూడా ఉండేది మీకు ఎట్లాగో చెప్తాను చూడండి నా ప్రాసెస్లో చేస్తున్నాను అండి నేను నేను ఇట్లా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అండి ఒక్కసారి ఒకలా వండుతానండి కూర నేను ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది దీనికి వచ్చేసరికి అరకేజ్ దుంపలు తీసుకున్నానండి దానికి ఏమో రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఈ దుంపలను మనం ఈ సైజులో కట్ చేసుకోవాలండి మనం విడిగా దీన్ని ఉడకబెట్టడం ఏం చేయాల్సరలేదు పెద్ద సైజులోనే కట్ చేసుకోండి ఆ సైజులో కట్ చేసుకొని తీసేసుకోండి వాటిని శుభ్రంగా వీటిని మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి విజిలేస్తుందండి విజిలేద్దామండి టమాటాలు కూడా మూడు కాయలు తీసుకున్నారండి అల్లం వెల్లుల్లిపాయ చెక్క గసగసాలు ధనియాలు ఇవన్నీ మిక్సీలో వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే నేను క్వాంటిటీ తక్కువ ఉందనేసి నేను ఇందులో వేసేసుకొని కచ్చాపెచ్చా దంచేసుకుంటున్నానండి మిక్సీలో వేసుకుంటే వేసుకోవచ్చు అండి నేను క్వాంటిటీ తక్కువ ఉంది కదా అని ఇందులో దంచుతున్నాను ఈ ఇలాగ ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి ఇది దంచి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ లోపు స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకుందాం అండి కుక్కర్ ఎందుకంటే కుక్కర్లో విజిల్ చేపిస్తాం కాబట్టి కుక్కర్ పెట్టానండి తగినంత ఆయిల్ అండి నేనైతే ఎక్కువ ఆయిల్ వాడనండి తగినంతే వాడతాను పైకి మా కూరలో చూడండి ఆయిల్ ఎక్కువ వచ్చేంతగా వాడను నేను తగ తగినట్టుగా వాడుతున్నానండి ఆయిల్ కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసినాన్ని చూసారా ఆనియన్స్ కూడా మనం యాడ్ చేద్దామండి మా వీడియోస్ చూస్తూ ఉండండి కాస్త డిఫరెంట్గా ఈ వంటలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కూడా చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చేస్తున్నానండి మనకు యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ అన్నీ అండి కిచెన్లోకి అన్నింటికి చక్కగా మనకు బాగా ఉపయోగపడే ఐటమ్స్ కూడా తీసుకొస్తాను నన్ను సపోర్ట్ చేయండి ఆనియన్ చూసారా ఏగిపోయినాయి మనకి ఆ ఏగిన తర్వాత దొంపలు ఉంచుకున్నాను చూసారా మనం ఈ దుంపలు కలిపేసుకోవాలండి మనం యాడ్ చేసేసి ఇక్కడ దొంపలు యాడ్ చేసిన తర్వాత తర్వాత మనం స్టార్టింగ్ పసుపు వేసుకుందాం అండి పసుపు సాల్ట్ రెండు యాడ్ చేద్దామండి ఈ రెండు యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి పసుపు ఉప్పు వేసేసరికి మాడిపోద్ది అందుకనే మనం ఏం చేయాలంటే దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా రెండు నిమిషాలు ఉప్పు పసుపు ముక్క పట్టేదాకా దుంపకి మనం వేయించుకోవాలండి ఆ సైజులో ఉంది కాబట్టి మెత్తపడదు అసలు పెద్ద సైజు కాబట్టి మీకు ఇబ్బందే ఉండదు చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి తర్వాత కారం యాడ్ చేసుకుందాం నేను రెండు రెండు స్పూన్లు అయితే యాడ్ చేశానండి కారం మీకు మీరు ఎంత తింటారో మీరు తగినంత మీరు యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసాక సిమ్లో పెట్టేయండి మొత్తం మా కారం వేసిన వెంటనే మారుతూ ఉంటుంది అడిగినా సిమ్లో పెట్టేసి ఆ పచ్చివాసన పోయేదాకా శుభ్రంగా ఏగనియండి తర్వాత మనం పచ్చపరిచి దంచుకున్నాను చూసారా అదిగోండి మసాలాది అది తీసుకెళ్ళి మనం ఇప్పుడు దుంప ఏగిపోయిన చూసారా ఉడికిన చూసారా అందులో వేసేసుకుందాం అండి యాడ్ చేసేసుకుందాం చూసారా చక్కగా అది కూడా పట్టింది ఈ మసాలా అంతా ముక్క పట్టుద్దండి ఇంకా దుంప పచ్చి దుంప అండి ఇంకా కుక్ అవ్వలేదు ఈ మసాలాతో కుక్ విజిల్స్ వస్తాయి చూసారా ఫ్లేవర్ అసలు స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ఆడాం కదా మన మ మసాలా కూడా అండి అప్పటికప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేసానండి టమాటా యాడ్ చేసిన తర్వాత మనకి వాటర్ కూడా యాడ్ చేసుకోండి టూ గ్లాసెస్ నేను తర్వాత ఇంకొక గ్లాస్ యాడ్ చేసానండి శుభ్రంగా చక్కగా కలిపేసుకోండి మసాలా ఉప్పు కారం అన్ని కుక్కరికి ఏమి వండకుండా అడుగు మాడకుండా మొత్తం కలిపేసుకొని చివరిలో ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ విజిల్స్ తెప్పించుకుందామండి మూడు నాలుగు విజిల్స్ అయితే సరిపోతున్నాయండి ఇది పెద్ద కుక్కర్ కాబట్టి చిన్న దాంట్లో అంటే కనుక నాలుగైతే విజిల్స్ వస్తే బాగుంటుందండి ఇదైతే ఈ ప్రాసెస్లో చేయండి చాలా ఈజీ అండి మన దగ్గరుండి కూర కలుపుకోవడం విగిరిందా లేదని చూడడం అంత కష్టం ఉండదండి విజిల్స్ వచ్చిన అంటే మళ్ళీ మొత్తం తీసి కాస్త అనుకోండి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది అదిగోండి ఆ ప్రాసెస్ అయిపోయాక అయ్యేసరికి కర్రీ అట్లా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ గ్రేవీ కలుపుకుంటూ బంగాళదుంప పెద్ద సైజులో ఉంటుంది కదా నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్